మాకు చెప్పక్కర్లేదు. మీరు అజయ్ గారు వచ్చేసారు. నేనైతే 2 నిమిషాలు మాట్లాడతా. అవునా? అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. అంటే 2 నిమిషాలు కదా, 5 నిమిషాలు అయింది. అందరికి నమస్కారం అబ్బాయి. మా పెద్దన్న ఎల్బి శ్రీరామ్ గారికి, అలాగే ప్రొడ్యూసర్స్ వాళ్ళకి, మర్చిపోతా ఆయన పేరు మర్చిపోతా, మెడిసిన్ గుర్తుంటాడు కానీ మా పేరు మర్చిపోతా. ఏమండే ఇక తోటి ఆర్టిస్టులు వాళ్ళందరూ ఉన్నారు, టెక్నీషియన్స్, సాయి వచ్చాడో లేదో మా బ్రదరు. ఇక పోతే ఈ పిల్లోని చూస్తే నాకు ఇంగ్లీష్ వాడు గుర్తుకొస్తాడు, ఇంగ్లీష్ హీరో కార్తికేయని చూస్తే. ఆ పర్సనాలిటీ కానీ ఆ ఇది కానీ అబ్బా ఎమాగుంటాడు మనిషి. అసలు ఈయన్ని పెట్టి మా ఓడికి క్లాక్స్కి, మా ఓడని ఎందుకన్నానంటే నాకు పెద్ద కొడుకుతో సమానం క్లాక్స్ అనేవాడు. నన్ను ఎంతగా ఆ టైంలో కొంచెం నాకు ఆరోగ్యం డల్గా ఉంటే నైట్ షూట్లు చేయండి నేను అంటే మా నాన్నలాగా చూసుకుంటానండి మిమ్మల్ని అని అన్నాడు. 9 గంటల వరకు నేను ఉంటానన్న 8:45కే పంపించేసేవాడు. ముందలు నా షార్ట్స్ అన్ని ప్లాన్ చేసేవాడు. నిజంగా పిల్లోడు మైండ్కి ఈ కుర్రోడిని హీరోగా ఎంచుకోవడానికి ఇది ఒక అద్భుతమైన కథ. ముందల ప్రొడ్యూసర్స్కి వాళ్ళని ఒప్పుకోవాలండి, ఈ కథను తీయడానికి ప్రొడ్యూసర్స్ని ఒప్పుకోవాలి. మీకు క్లాక్స్ గురించి 2 మాటలు చెప్తాను. డైరెక్టర్ క్లాక్ అనేవాడు, క్లాక్స్ అనేవాడు మనలాగా అందరు మనిషి, మనలాగిన మనిషి, కానీ ఆలోచన విధానం వేరేగా ఉంటుంది. మనుషుల్లో ఉండే బలహీనతలు కానీ, స్వార్థం కానీ, దిగజారుడుతనం కానీ, ఇవన్నీ సమాజాన్ని ఎట్లా ప్రభావితం చేస్తాయనేది ఎంతోమంది రచయితలు, ఎల్బి శ్రీరామ్ అన్న లాంటి వాళ్ళు ఎన్నో నాటికలు, కథలు అన్ని రాశారు. ఇతను అనుకున్న ఒక స్టైల్లో మొన్న ఇప్పుడు పేపర్లో చూశాను, అదేందే కురోసాకే ఎవరో ఒక ఆయన, ఇంగ్లీష్ ఆయన పేరు ఏం పేరు తెలియదు నాకు, ఆయన చెప్పిన మాట పట్టుకొని ఈ కథ రాశాడు. ఈ సినిమాలో రమణ మహర్షి గారు ఒకటి అంటాడు, మనిషి బ్రతకాలి, ఎట్లా బ్రతకాలంటే రేపు చస్తాం అని తెలిస్తే ఎట్లా బతుకుతాం, అట్లా బతకాలని అంటాడు. రేపు అందరం చచ్చిపోతాం, తెల్లారితే తెల్లారని సూర్యోదయం మనం చూడం, అప్పుడు మనుషుల ప్రవర్తనలు, వాళ్ళు సహజంగా ఉండే గుణాలన్నీ బయటపడి ఎలా ఉంటుందో, ఆ తర్వాత ఏం జరిగిందో ఒక అద్భుతమైన కథ అబ్బాయి. ఇది ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా, మంచి కథ, కుటుంబ సమేతంగా చూడాల్సిన సినిమా, అది సినిమా హాళ్ళల్లో చూడాల్సిన సినిమా. ఈ సినిమాలో ఒక ముఖ్యమైన క్యారెక్టరు బెదుర్లంక చిరంజీవి. నాకు విగ్గు, దానికి రింగు, భూషణం, సమాజంలో ఉండే ఒక దుర్మార్గానికి ప్రతినిధిగా, అమాయక జనాన్ని మోసం చేసే ఒక దుర్మార్గుడిగా ఒక మంచి క్యారెక్టర్ అది. నేనైతే ఆ అబ్బాయి అనుకున్న దానికంటే ఎక్కువ చేశానని నేను అనుకుంటున్నాను. ఇప్పుడే మా వాడు చెబుతున్నాడు, మన పేర్లు మర్చిపోతాను దీని అమ్మ, ఇదేంటి నాకు అర్థమైసి అవదు. మన ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ పేరేం పేరు? దుర్గా. చూసుకున్న ప్రతిసారి బ్రహ్మాండంగా ఉంటుందండి మీ క్యారెక్టర్ అన్నాడు. చాలు సామె, నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే పెద్ద సినిమాలు చేస్తుంటాం, ఓకే అవన్నీ వేరే కోవకి చెందినవి, కానీ కార్తికేయ లాంటి ఒక కుర్రోడు ఎంచుకున్న సబ్జెక్టు ఆషామాష సబ్జెక్టు కాదు ఇది. ఈ సినిమా తర్వాత కార్తికేయ అనే ఒక హీరో అన్న నేను కుర్రోనే ఒక కథ, ఒక మంచి అతను వేరే అంతే. నీ నటన భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉంటుంది అబ్బాయి.
బ్రహ్మాండంగా ఉంటుంది అంతే. ఈ అమ్మాయి పేరేందో నాకు తెలియదు, ఈ ఆడవాళ్ళు అందరూ ఒక రకంగానే ఉంటారు. నేహా శెట్టి అండి. లేదు అమ్మాయి పేరు చెప్పడానికి వచ్చా. పేరేం పేరు? నేహా శెట్టి. ఇటువైపేమో రీల్, అటువైపేమో రియల్. అక్కడేమో లోహిత కూర్చొని ఉంది వాళ్ళ ఆవిడ, ఇటేమో హీరోయిన్ నేహా. అమ్మాయి అవునా? ఊరు 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 ఊరే. ఆ నేహా శెట్టి అనే అమ్మాయి నిజంగా, ఆ అమ్మాయి ఎక్స్ప్రెషన్స్ మా ఓడు మామూలుడు కాదు. క్లాక్స్ అతనికి నచ్చాలా, నచ్చకపోతే సమస్య లేదు. నీ ఎక్స్ప్రెషన్స్ కొన్ని సీన్లలో యమాగుండయ్యమ్మ, కళామ తల్లి నిన్ను దీవించుగాక. అలాగే నా భార్య గేసిన అదిగో ఆమె, ముళ్ళపూడి రాజేశ్వరి సంధ్య. అసలు మా బ్రాబ్రు ఒకడు ఉన్నాడు, శ్రీకాంత్ అయ్యంగార్, అద్భుతమైన ఆర్టిస్టు, ఒక అద్భుతమైన క్యారెక్టరు. ఇప్పటి వరకు శ్రీకాంత్ అయ్య గారిని రకరకాలుగా చూసి ఉంటారు, ఈ సినిమాలో ఒక ప్రత్యేకంగా చూస్తారు. అట్లాగే మా ఓడు రామ్ ప్రసాద్ ఒక మంచి క్యారెక్టర్, అద్భుతమైన క్యారెక్టర్ అతనిది. ఒకరొకరని మనం నిద్రలేస్తే రకరకాల మనుషులన్నింటినీ క్యారెక్టర్లు చూస్తే మీరు ఊహించుకుంటారు పలానాడు క్యారెక్టర్ పలానాడు క్యారెక్టర్ ఇదని. కాబట్టి ఈ సినిమాని పత్రికా ముఖంగా ఛానల్స్ ముఖంగా మీ అందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఈ సినిమాని తప్పనిసరిగా సినిమా హాళ్ళల్లో చూడండి. మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంటు, కథకి కథ, అన్నీ అన్నీ ఉంటాయి ఇందులో. కాబట్టి దయచేసి మీ అందరికీ ఈ కార్తికేయని, మా ఓడ్ క్లాక్స్ని, ఆర్టిస్టులందరినీ దీవించవలసిందిగా కోరుకుంటూ నమస్కారం. నేను ఏదన్నా ఇబ్బందిగా మాట్లాడితే మాత్రం ఇవన్నీ నా సొంతయి. మళ్ళా ఈ బొచ్చు ఒకటి తీసుకొని టక 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 నొక్కుతారు కదా చేతులు తీసుకొని, ఏంది? సో నేను ఎవరిని కించపరచలేదు, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. కాబట్టి ఈ సినిమా విజయవంతం అవ్వాలని, ప్రొడ్యూసర్స్కి డబ్బులు రావాలని, మా ఓడికి ఇంకా సినిమాలు రావాలని, కార్తికేయ ఏమయ్యా నాకు ఒక్క ఇదే నిన్ను చూడాలని, అంటే ఇంగ్లీష్ సినిమా చూడాలని ఉందాయా నేను ఇంగ్లీష్ ఎప్పుడు చేస్తావు కానీ అది. థ్యాంక్ యూ అమ్మా, నాకు కూడా నమస్కారం. నాకు కూడా ఇంగ్లీష్ యాంకరింగ్ చేయాలని ఉంది. ఐ విల్ ఆల్సో బీ ప్రిపేర్డ్ ఫర్ ద ఇంగ్లీష్ యాంకరింగ్ సార్. ఎస్ సార్, ఇంగ్లీష్ సినిమాకి యాంకరింగ్. ఎస్ సార్, ఇట్ ఇస్ ద ప్రీ రిలీజ్ ఆఫ్ ద ఇంగ్లీష్. దే ఆస్క్డ్ ఫర్ అవతార్, కానీ ఆ గెటప్ వేయాలన్నారు, కుదరదని చెప్పాను, అందుకని వెళ్ళలేదు. మేకప్ తీసేస్తే మనం కూడా సేమ్ గెటప్. థ్యాంక్ యూ. అవతార్కా ఏటట్ చూస్తున్నారు? ఏంటి మైక్ పట్టుకెళ్ళిపోతున్నారు? హలో, ఇదిగో రమణ.